हाई फ्रेंड्स, वेलकम टू स्मार्ट तेलंगाना तेजस्विनी ओल्गास। फर्स्ट टाइम कहीं वीडियो चूस्ते प्लीज सब्सक्राइब माय चैनल फ्रेंड्स एंड प्लीज 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 शेयर। फ्रेंड्स, टुडे मैं टॉपिक मन नि रिजल्ट वचै कदा फ्रेंड्स, नि रिजल्ट चूसा कदा। आ रिजल्ट चूसा चाल मंदे नाकोच्चिन कामेंट्स एदैते ना मेल की पंपिंचारो वाटिनि बट्टी चेप्तुन्नानु। एंटंटे चाल मंदिकि एंटंटे ओयू लो वस्तेने चेद्दामनि आलोचिस्तुन्नारु। उस्मानिया यूनिवर्सिटी लो आ कॉलेज मंचिदे, टॉप यूनिवर्सिटी कादनट्लेदु, बट अंदुलो राकपोते मनकु र्यांक एक्कुव वच्चिंदि, नेनु दांट्लोने चेस्तानु వేరే దాంట్లో అయితే చేయను అనేసి అలా అనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే డిగ్రీ తర్వాత ఈ ఎల్ఎల్బి డిగ్రీ ఏదైతే ఉందో, ఈ దీని తర్వాత మనకి మంచి మంచి ఫ్యూచర్లో ఫ్యూచర్ గ్రోత్కి సంబంధించి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా జాబ్ ఆపర్చునిటీస్ మనం సెక్యూర్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు అదే కాలేజ్లోనే అనుకోకండి. ఒక 4-5 మీకు ఎన్ని కాలేజెస్ అంటే మనకి ఆప్షన్స్ వస్తుంది కదా, ఆన్లైన్ ఆప్షన్ వచ్చినప్పుడు మీరు కాలేజెస్ లిస్ట్ ఏదైతే ఉందో మీకు దగ్గరలో కానివ్వండి, మీకు అవైలబిలిటీ ఉన్న కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అంతే తప్పించి అస్సలంటే అసలు ఈ ఛాన్స్ను వదులుకోకండి. ఇప్పుడు మీరు క్వాలిఫై అయిన వాళ్ళే ఇలా అనుకుంటే, డిస్క్వాలిఫై అయిన వాళ్ళ పరిస్థితి, వాళ్ళు చాలామందికి చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి మీరు వచ్చిన ఛాన్స్ని అయితే మిస్ చేసుకోకండి. ఎవరైతే మిస్ అయిందో వాళ్ళు ఏం బాధపడొద్దండి. నెక్స్ట్ టైంకి మీకు మంచి ఆపర్చునిటీ తోటి మళ్ళీ ఇంకా మంచి ర్యాంక్ తోటి మీరు పాస్ అవ్వచ్చు. ఇదే మీరు ఈ డిఫీట్ని మీరు తర్వాత సక్సెస్ పొందొచ్చు. కాబట్టి నో వరీస్ అండి, ఓకేనా? అండ్ ఎవరైతే మంచి మార్క్స్ సంపాదించారో, ఎవరైతే మంచి ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండి నా తరఫున. అండ్ ఫ్రెండ్స్, మనం ఎల్ఎల్బి చేయడం వల్ల మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, బ్యాచిలర్స్ ఆఫ్ లెజిస్లేటివ్లా ఇది చేయడం వల్ల మనకి ఏ ఉద్యోగాలు లభిస్తాయి, మన శాలరీస్ ఆ ఉద్యోగాలకి శాలరీస్ ఎంత ఉంటాయి, ఏ ఇండస్ట్రీస్, ఏ టాప్ రిక్రూటర్స్, దీని స్కోప్ ఎలా ఉంది అనేది 2021-22 స్కోప్ ఎలా ఉంది, ఎల్ఎల్బి చేసిన వాళ్ళ స్కోప్ ఎలా ఉంది అనేది మనం ఈరోజు వీడియోలో చూడొచ్చు ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసేసి ఎల్ఎల్బి మన కంప్లీట్గా ఏంటంటే, ఇది న్యాయ మన ఈ జస్టిస్కి సంబంధించింది, అంటే న్యాయవాద వృత్తికి సంబంధించిన న్యాయపరమైన వృత్తిపరమైన డిగ్రీ ఫ్రెండ్స్ ఇది. ఎల్ఎల్బి కోర్సులకి గ్రాడ్యుయేట్స్ మరియు అండర్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసేసి 3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ వరకు కొనసాగించవచ్చు ఫ్రెండ్స్. ఇది తెలిసిన వాళ్ళకి, ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళ కాదు, ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో ఈ ఎల్ఎల్బి కోర్స్ అనేది దీంట్లో వచ్చేసి సబ్జెక్ట్స్ కూడా ఏముంటాయంటే, మనకి కార్మిక చట్టం, కుటుంబ చట్టం, నేర చట్టం మరియు వినియోగదారుల రక్షణ చట్టం, రాజ్యాంగ చట్టం, లేకపోతే రాజీ మరియు ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వ్యవస్థ, లీగల్ రైటింగ్, ఆర్బిట్రేషన్ వంటి కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ ఎల్ఎల్బి వచ్చేసేసి కూడా ఈ కోర్ సబ్జెక్ట్స్ పైన దృష్టి ఉంటుంది. సో భారతదేశం మన టోటల్ కంప్లీట్ ఇండియాలో వచ్చేసేసి మన భారతదేశంలో కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి, ఎల్ఎల్బికి సంబంధించి. అవి వచ్చేసి నేషనల్ లా యూనివర్సిటీ న్యూఢిల్లీ, ఢిల్లీ యూనివర్సిటీ, బిహెచ్యూ కానివ్వండి, సింబయోసిస్ లా స్కూల్ కానివ్వండి, ఇలాంటివి చాలా ఉన్నాయి. బట్ వీటిలో కాస్ట్ కూడా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. ట్యూషన్ ఫీ వచ్చేసేసి 4-6 లాక్స్ వరకు ఉంటుంది. అలా అయినా కూడా ఏంటంటే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ఎవరైతే పెట్టగలిగే వాళ్ళు ఉంటారో వాళ్ళు జాయిన్ అవుతారు. మేనేజ్మెంట్లో కానివ్వండి, కన్వీనర్ కోటాలో కానీ అలాంటి ఛాన్సెస్ వాళ్ళకి ఉంటాయి. వీటిలో కూడా మనకి నేషనల్ లా యూనివర్సిటీ, ఆల్ ఇండియా నేషనల్ లా యూనివర్సిటీ నుంచి ఏఐఎల్ఈటీ వాళ్ళు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మనకి టీఎస్ నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో దానికంటే ముందు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, దాని తర్వాత ఈ టీఎస్ ఈసారి కూడా అదే విధంగా చేశారు ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి ఎల్ఎల్బి వచ్చేసేసి మనకి కంప్లీట్ 10+2 3 ఇయర్స్లో చేయాలనుకునే వాళ్ళకి 10+2 స్థాయిలో ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం కానివ్వండి, బోర్డు కానివ్వండి, ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుంది కదా, దాని నుంచి 45% లేదా అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ కోర్సులో ప్రవేశం అనేది స్వతంత్ర విశ్వవిద్యాలయాలు మరియు సంస్థ నిర్వహించే ప్రవేశ పరీక్ష ఏదైతే ఉంటుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఇందులో వచ్చేసేసి జాతీయ స్థాయి పరీక్షల స్కోర్ ఏదైతే ఉంటుందో మనకి నేషనల్ లెవెల్లో వాటి స్కోర్స్ని బట్టి కొన్ని ఎక్కువ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో పెద్ద కాలేజెస్ వాటిలో వస్తాయి. మన ఇందులో ఎల్ఎల్బిలో వచ్చేసేసి డిగ్రీ హోల్డర్స్ ఎవరైతే ఇది కంప్లీట్ అయిపోతుంది, అంటే డిగ్రీ ఎల్ఎల్బి అయిపోతుంది కదా ఫ్రెండ్స్, అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఈ డిగ్రీ హోల్డర్స్ అప్పుడు ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన డిగ్రీ హోల్డర్స్ మన బార్ కౌన్సిల్లో ఎగ్జామ్ రాసుకోవాలి
కావాల్సి ఉంటుంది. అప్పుడు వాళ్ళకు ఒక కార్డు ఇస్తారు, ఆ కార్డ్ని బట్టి వాళ్ళు అడ్వకేట్గా ఉన్నట్టు అడ్వకేట్లో మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 ఇయర్స్ మన 5 3 ఇయర్స్ తర్వాత 7 ఇయర్స్ది కూడా ఒకటి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసేసి ఈ ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన వాళ్ళకి చాలా అంటే చాలా ఇండస్ట్రీస్లో కానివ్వండి, లా ఇండస్ట్రీ మన లా ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, ఎంఎన్సీ కంపెనీస్లో కానివ్వండి, ప్రభుత్వ ఏజెన్సీలలో కానివ్వండి, న్యాయ సంస్థల్లో కానివ్వండి, బ్యాంకుల్లో ఇట్లాంటి చాలా వాటిలలో ఈ హోల్డర్స్, ఈ డిగ్రీ హోల్డర్స్ అనేవాళ్ళు లా ఆఫీసర్స్గా అడ్వకేట్ వంటి ఉద్యోగాలు చేస్తున్నారు ఆల్రెడీ. అండ్ ఈ వచ్చేసేసి ఫ్రెండ్స్ ఇంకొకటి దీంట్లో శాలరీస్ కూడా చాలా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్, 4 to 6 lakhs వరకు ఉంటాయి. ఈ రంగం ఇట్లాంటి వాటిలలో వచ్చేసేసి రిక్రూటర్స్ చాలామంది కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు శాడ్యూల్ అమర్చంద్ మంగళ దాస్ కానివ్వండి, కో అండ్ ట్రై లీగల్ ఇండియా, కైతాన్ అండ్ కో, డిఎస్కే లీగల్, ఆనంద్ అండ్ ఆనంద్, దేశాయ్ అండ్ దివాంజీ, ఇట్లాంటి చాలా ఏంటి అంటే ఈ ప్రైవేట్వి రిక్రూట్ చేసుకుంటాయి అన్నట్టు ఎల్ఎల్బి చేసిన హోల్డర్స్ని, అంటే డిగ్రీ కంప్లీట్ అయిన ఎల్ఎల్బి డిగ్రీ హోల్డర్స్ని. ఈ ఎల్ఎల్బిలో జాయిన్ అవ్వడం వల్ల ఈ డిగ్రీ హోల్డర్స్కి ఆపర్చునిటీస్ ఏవే ఉంటాయని అంటే కాలేజీలలో వాళ్ళు లెక్చరర్గా చెప్పుకోవచ్చు, అలా కాలేజీలలో బోధించడం నుండి ఎన్జిఓల దాకా పనిచేయడం వంటి ఇట్లాంటి చాలా చట్టపరమైన రంగాలను ఏమంటారు సర్చ్ చేయడానికి కానివ్వండి, న్యాయ పట్టభద్రులుగా అంటే లాయర్స్గా అవకాశాలు కూడా వాళ్ళకి చాలా అంటే చాలా ఉంటాయి. కేవలం న్యాయస్థానంలోనే కాదు ఫ్రెండ్స్, కార్పొరేట్ సంస్థల్లో కూడా వీళ్ళకి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి మాత్రం అంటే వచ్చేసేసి ఇది ఓన్లీ న్యాయస్థానంలోనే లేదా కార్పొరేట్ సంస్థలలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడానికి మాత్రం వాళ్ళకి పర్మిషన్ ఉండదు. అదేవిధంగా వీళ్ళకి జీతాలు కూడా వచ్చేసేసి మంచిగానే ఉంటాయి ఫ్రెండ్స్. వీళ్ళు మనం ఒక్కొక్క జాబ్ వైజ్గా వెళ్దాం ఫస్ట్. ఎల్ఎల్బి డిగ్రీ హోల్డర్స్కి వచ్చే ఆపర్చునిటీస్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు ఒకటి లా ఆఫీసర్ అవ్వచ్చు ఫ్రెండ్స్, నెక్స్ట్ జూనియర్ న్యాయవాది అవ్వచ్చు అంటే ఇలా సివిల్ జడ్జ్గా అట్లా ఉండొచ్చు. లా ఆఫీసర్కి యావరేజ్గా అది పర్ యానం ఇన్కమ్ వచ్చేసేసి 6.5 lakhs పర్ యానం ఉంటుంది. ఇంకొకటి జూనియర్ న్యాయవాది అన్నాం కదా, జూనియర్ న్యాయవాదికి వచ్చేసేసి 3 lakhs పర్ యానం ఉంటుంది. న్యాయవాది జడ్జ్ సారీ మన ఈ న్యాయవాదులకు మాత్రం యావరేజ్గా వచ్చేసేసి 7 to 10 lakhs పర్ యానం ఉంటుంది. అలాగే లిటిగేటర్గా చేయొచ్చు, లిటిగేటర్ వాళ్ళకి 3.5 lakhs పర్ యానం. ఇది స్టార్టింగ్ మాత్రమే, ప్రైవేట్గా వాళ్ళు ఇంకా కొంతమంది ప్రైవేట్గా కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ప్రైవేట్ లాయర్స్గా, వాళ్ళకి 9 to 15 lakhs పర్ యానం ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ కార్పొరేట్ ఇవి ఉంటాయి కదా, కార్పొరేట్ సంస్థల్లో కూడా వాళ్ళు కార్పొరేట్ న్యాయవాదిగా చేసుకోవచ్చు. దాంట్లో చేయడం వల్ల వారి సగటు జీతం వచ్చేసేసి యావరేజ్గా 7 lakhs పర్ యానం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా లా కాలేజెస్లో వచ్చేసేసి లెక్చరర్స్గా చేసుకోవచ్చు, అట్లా లెక్చరర్స్గా చేసిన వాళ్ళకి కూడా స్టార్టింగ్ యావరేజ్ శాలరీ వచ్చేసేసి 6 lakhs పర్ యానం ఉంటుంది. అలాగే కొన్ని టాప్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ టాప్ ఇండస్ట్రీస్ మన లా గ్రాడ్యుయేట్స్ని ఎక్కువగా ఏదైతే ఇండస్ట్రీ ఉన్నాయో ఆ ఇండస్ట్రీని బట్టి వాళ్ళ శాలరీస్ కూడా మంచి హైక్ చేసే వాళ్ళు చేసే కార్పొరేట్ ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేట్స్ నుంచి కూడా వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, టెలికామ్ దాంట్లో కూడా ఈ ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే మంచి జీతం, మంచి శాలరీ ఇస్తారు. అన్నిటికంటే చెప్పాల్సినది ఏంటంటే టెలికామ్ రంగంలోనే వీళ్ళకి అత్యధికంగా ఇన్కమ్, శాలరీ ఇన్కమ్ ఇచ్చి జాయిన్ చేసుకుంటారు. దీని తర్వాత ఏంటంటే టెలికామ్ తర్వాత మనకి కన్సల్టింగ్ కంపెనీస్ కానివ్వండి, లీగల్ కన్సల్టింగ్ కోసం అట్లా లా గ్రాడ్యుయేట్లను తీసుకుంటారు. ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే మన కాలేజెస్లో కానివ్వండి, లేకపోతే న్యాయస్థానాల్లో, న్యాయ వ్యవస్థలో, న్యాయ సంస్థల్లో చేసుకోవచ్చు, టెలికామ్ రంగంలో కానివ్వండి, ఎంఎన్సీ కంపెనీస్లలో కానివ్వండి, లేకపోతే బ్యాంక్లో ఏంటంటే లీగల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో మన ఐబిపిఎస్ రాసామనుకోండి ఎగ్జామ్, దాంట్లో వచ్చేసేసి స్పెషల్ ఆఫీసర్ ఇన్ లా అనేసి ఒకటి పోస్ట్ ఉంటుంది, దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుంది ఎవ్రీ ఇయర్. ఆ లీగల్ డిపార్ట్మెంట్లో జాబ్ ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ హౌసెస్లో కానివ్వండి, లీగల్ కన్సల్టెన్సీస్ ఉంటాయి ఆ వాటిలలో కానివ్వండి, న్యూస్ ఛానల్స్లో కూడా లాకి సంబంధించి సపరేట్ సెక్షన్ ఉంటుంది, న్యాయ వ్యవస్థలో కానివ్వండి, మన ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అమ్మకం పన్ను వీటిలలో కూడా ఉంటుంది.
ఇట్లాంటి వాటిలలో కూడా వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని వీళ్ళేంటంటే దీంట్లో లా చేసి 3 అవర్స్ ప్రాక్టీస్